నమస్కార్. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. దైవానుగ్రహం పరిపూర్ణంగా సిద్ధించాలి అంటే గ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందున శనిగ్రహం అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి అని అంటుంటారు. చాలామంది శనిగ్రహాన్ని అశుభం కలిగించే గ్రహాధిపతిగా భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే శనీశ్వరుడిని మించిన అనుగ్రహాధిపతి మరొకరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మరి ఆ సూర్యపుత్రుడికి ఇష్టమైన రోజు శనివారం. అందున త్రయోదశి తిథి కలిసి వస్తే శని త్రయోదశి అని అంటుంటారు. మరి ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలకు సంబంధించి ప్రేక్షకులు ఎన్నో రకాల సందేహాలని మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వారన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయ పదంగా నిలిచినవారు, లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, గ్రంథకర్త, రచయిత, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శేఖర్ రాస్తున్నారు. శని త్రయోదశి నాడు శనేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తెల్లవారుజామునే లేచి వేళ శని త్రయోదశి పూజను నేను చేసుకోదలుచుకున్నానయ్యా, విఘ్నాన్ని నేను కలగచేయకు అని ఆయనే కోరుకోవాలి. ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి వస్త్రాల రంగు నీలి రంగు. ఇంకేదంటే శనైశ్చరో నీల. నీల అంటే నీలాకాశం అంటాం. ఆకాశపు రంగు శరీరం కలిగినవాడు ఆయన. ఇంకేత నీలిరంగు వస్త్రాలని ధరించాలి. శని అనగానే నల్లగా ఉంటాడని నమ్మకం. నీలిరంగు, ఆ రంగు వస్త్రాలు లేని పక్షంలో నలుపు రంగు ఆ వస్త్రాలను వేసుకోవాలి. వేసుకుని ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటివి నవధాన్యాల్లో నువ్వులు కాబట్టి ఆ నువ్వుల్ని తీసుకోవాలి. ఎదురుగా చక్కనైనటువంటి శని రూపానికి సంబంధించిన శివలింగాన్ని దాన్ని చేసి ఆ చేసింది కూడా బెల్లంతో అలాగే నువ్వులతో కలిపి బాగా బెల్లాన్ని దంచి నువ్వుల్ని బాగా పొడి చేసి దాన్ని దీన్ని కలిపి శివలింగాన్ని చేయాలి. ఆయన శని ఈశ్వర, శనీశ్వర అవుతాడు. ఆయనకి 108 నామాలు ఉన్నాయి శనైశ్వరుడికి. ఆ 108 నామాలతోనూ నువ్వులతోనే అర్చన చేయాలి. నువ్వులతో అర్చన చేసి నివేదనాన్ని నూనెతో సహా పెట్టాలి. ఒక కొబ్బరికాయో మరోటో చేసి ఈ నూనెని కూడా నివేదనగా ఏర్పాటు చేయాలి. అగ్నిహోత్రుడికి ఎలా అయితే నేతిని ఇష్టకరమైనటువంటి నైవేద్యంగా చేస్తారో నువ్వుల నుండి మాత్రమే నివేదన చేసే విధానం కూడా ఉంది. అలా అష్టోత్తర శతనామ పూజ నివేదన సంపూర్ణంగా చేసి స్వామి నువ్వు నన్ను అనుగ్రహించు, నీ దృష్టితో నన్ను చూడు, కానీ అనుగ్రహపూర్వకమైనటువంటి దృష్టితో నన్ను చూడు. చూడడం తప్పు కాదు, శనైశ్వరుని చూడొచ్చు. చాలామంది నవగ్రహ ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఆ పశ్చిమ దిక్కుకి రాగానే శని దృష్టి మన మీద పడిపోతుందేమో అని వీడు కళ్ళు మూసుకెడుతూ ఉంటారు. వీడు కళ్ళు మూసుకు వెళ్ళినా ఆయన దృష్టి, ఆయన కళ్ళు మూసుకోలేదుగా, ఆయన తెరిచే ఉన్నాడుగా, మన అనుమానం మనం చూస్తాడేమో ఎక్కడ వచ్చేస్తుందో అని. ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసినంత మాత్రం చేత శని పట్టేసుకోడు. ఆయన స్పష్టంగా అనుగ్రహ దృష్టితో చూడాలి నన్ను అని ప్రార్థిస్తూ నమస్కరిస్తే ఇంతవరకు చేసినటువంటి ఈ అష్టోత్తర శతనామ పూజ, ఆ పూజతో పాటు నైవేద్యం ఇన్ని చేసిన కారణంగా అనుకూలించి తీరుతాడు. ఆ చేసే నువ్వుల తరువాత పుష్ప పూజను కూడా అవకాశం ఉన్నంతలో నీలిరంగు పుష్పాలని కానీ నల్లనైనటువంటి పుష్పాలని కానీ, నల్లని పుష్పాలు దొరకడం కష్టమవుతుంది కాబట్టి తెల్లగా ఉండే పుష్పాల్లోనో లేదా ఇంకే రంగు పుష్పాల్లోనో నలుపు రంగు డాలు లేదా నీలిరంగు డాలు ఉన్నటువంటి పుష్పాలతో పూజ చేస్తే మరింత సంతోషపడతాడు. అలా చేయడం అవసరం. అలాగే నువ్వుల నూనెతో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు కదండి. నువ్వులతో అభిషేకం తర్వాత చేయొచ్చును. పూజ వరకు ఎలా చేయాలని కదా మన ప్రశ్న. పూజ వరకు ఇలా చేస్తాం. అభిషేకం అనేది చక్కగా చేయొచ్చు. అమోఘమైనటువంటి శంకరునికి సంబంధించిన నమ్మక చమకపూర్వకమైన అభిషేకాన్ని అద్భుతంగా చేయొచ్చు. అది కూడా విధానమే. పూజ చేయడం, అభిషేకం చేయడం, మొత్తం 5 విధానాలై వాటిలో పూజ అడిగారు కాబట్టి పూజ గురించి ఇలా చెప్పాం. మరి ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుంచి శ్రేయ రాస్తున్నారు. శని త్రయోదశి నాడు ఎలాంటి దానాలు చేస్తే శని దోషాలు తొలగుతాయి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శని త్రయోదశి రోజున నువ్వులని, నువ్వుల నూనెని, ఇనుప వస్తువుని, మనం కట్టి విడిచినటువంటి నల్లనైన వస్త్రాలని, గింజలతో ఉండే పత్తి ఉంటుంది, ఆ గింజల పత్తిని దానం చేయడం శ్రేయస్కరం. మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి కానీ మనం కట్టి విడిచిన వస్త్రాలని దానం చేయడం ఏమిటి అనే ఒక చిన్న అనుమానం మనకు వస్తుంది. కానీ కట్టి విడిచిన నీలి లేదా నలుపు రంగు వస్త్రాలని దానం కానీ చేసినట్టయితే తిలపూరుష తైల అభిషేక విధానం అనే శాస్త్రంలో చెప్పబడింది. అలా చేస్తే ఈ కట్టి విడిచిన నల్లనైన వస్త్రాలని దానం చేస్తే ఆ దోషం కూడా తొలుగుతుందని చెప్పబడింది. కాబట్టి అది ప్రత్యేకంగా ఈవేళ సంప్రదాయంలో వస్తున్న విధానం. కాబట్టి నల్లనైన వస్త్రాలు, దాంతోపాటు నల్లని పుష్పాలతో చేసిన ఆ పూజ ఏదైతే ఉందో ఆ పుష్పాలు, నువ్వులు, నువ్వుల నూనె, పనిచేసేటటువంటి ఇనుప వస్తువు ఏదైనా ఇవ్వాలి. వాళ్ళు వాడుకుంటూ ఉంటే మనకు ఆ శని దోషం తొలుగుతూ ఉంటుంది. పనిచేసే ఇనుప వస్తువు అంటే బూర్లముకుడు మనం మామూలుగా, అలాగే అట్లకాడలు, ఇనుముతో చేయబడ్డవి మాత్రమే వాటిని దానం చేస్తే మంచిది. మనం వాడే స్టీల్ వస్తువులన్నీ కూడా ఇనుమే కదా ఎలాగా, కానీ అది ప్రత్యక్షమైన ఇనుము, ఇది ఇనుములో మరొకటి కలపగా ఏర్పడ్డటువంటి ఇనుము. ఆ ఓ ఇనుపుది ఏదైనా వస్తువు ఇస్తూ ఆయనకి పని చేస్తుంది అన్నప్పుడు ఈ స్టీలు కూడా ఇచ్చినా సరే తప్పేం కాదు. ఇలా చేసినట్టయితే శని దోషం తప్పక తొలుగుతుంది, అనుభవంలో కనిపిస్తున్న యథార్థం కూడా. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. కుమార్ వరంగల్ నుంచి రాస్తున్నారు. శని త్రయోదశి ఒకసారి ఆచరిస్తే సరిపోతుందా, ప్రతిసారి ఆచరించాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శని అనేటటువంటి వాడు పట్టుకుంటే 7.5 సంవత్సరాలు చక్కటి ఇబ్బంది పెడతాడు. 12, 1, 2 శని కాని ఉన్నట్టయితే ద్వాదశంలో శని ప్రవేశించడం, జన్మంలో శని ప్రవేశించడం, ద్వితీయంలో శని ప్రవేశించడం, ఒక్కొక్కసారికి 2.5, 2.5, 2.5, 3, 2.5, 7.5 సంవత్సరాల కాలం పాటు అలా బాధపడితే అది ఏలిన నాటి శని అవుతుంది. అలాగే అర్ధాష్టమ శని అని ఒకటి ఉంటుంది. అష్టమం అంటే 8, అర్ధాష్టమం అంటే 4, 4లో కానీ శని ఉన్నట్టయితే అది అర్ధాష్టమ శని అవుతుంది. అశ్విని భరణి కృత్తిక పాదం మేషం. ఇప్పుడు అశ్విని అదిగో ఆ ఉన్నటువంటి వాళ్ళకి, మేషరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అంచేదంతా చికాగ్గా, విసుగ్గా, ఏదోలాగా అయిపోతుంది అనుకున్న పని అలా జరుగుతూ అలా ఉంటుంది. ఇంత జరిగేటటువంటి కాలంలో శని ఉన్నంత కాలంలో ఒక్క వారం చేసేస్తే ఎలా సరిపోతుంది? వ్యాధి తగ్గేంత వరకు వాడాలి కదా. కాబట్టి ఆ శని దోషం తొలగేంత వరకు చేయాల్సిందే తప్ప ఒక్క శనివారం నాడు చేసేసి అయిపోయింది అనుకుంటే కాదు. అలాగే మఖపుబ్బోత్తర పాదం సింహం. ఈ ప్రత్యేకంగా కనిపించేటటువంటి సింహరాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది ఇప్పుడు. అంటే వీళ్ళు ఒక్కసారి చేసేస్తే అయిపోయే కథ మాత్రం ఏమాత్రం కాదు. అలాగే తులారాశి వారికి చిత్తా, స్వాతి, విశాఖ 2, తర్వాత 4 పదాలు, విశాఖ 3 పదాలు, ఇదిగో ఇవన్నీ కలిపితే అది తులారాశి. వాళ్ళకి ద్వితీయంలో ఉన్నాడు శని, దాదాపు ఇంకా అయిపోవచ్చాడనమాట. ఈ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అంతా కూడా జరిగిపోయి స్థిరమైన నిర్ణయం వస్తుంది. ఒక్క వారమే చేస్తే ఎలా కుదురుతుంది? కుదరదు. వృశ్చిక మంచి బాగా బాధపడుతున్న వాళ్ళు వృశ్చికం అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 1, 4, 4 ఏది పాదాలు. మొత్తం ఈ వృశ్చిక రాశి వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా దాంపత్యంలో భార్యాభర్తల మధ్య పొరపచ్చారు, న్యాయస్థానానికి వెళ్ళిపోయే స్థితి, ఇతరుల యొక్క ప్రమేయం హెచ్చుగా ఉండడం, విశేషంగా తల్లి బాగా ప్రోత్సహించి ఇంటికి కాపురానికి పంపించకపోవడం లాంటివి, న్యాయస్థానానికి వెళ్ళడం, ఎన్నెన్నో ఇబ్బందులన్నీ కూడా అలా పిండేస్తూ ఉంటాడు. కానీ శని మంచే చేస్తాడు తప్ప చెడు చేయడు. అంచేత ఒక్క వారం చేస్తే ఎలా కుదురుతుంది? ఎంతకాలం మనం శని బాధకి గురి అవుతూ ఉన్నామో అంతకాలం శనిని ఆరాధిస్తూ ఉంటే చాలా ఆనందపడతాడు. అంచేత ఒక్క వారం మాత్రమే కాదు, శని త్రయోదశి అనేది ఆ శని త్రయోదశి వచ్చిన రోజున మాత్రమే కాకుండా ప్రతి శనివారము కూడా 19 శనికి ప్రీతికరమైన సంఖ్య కాబట్టి 19 మార్లు శని ప్రదక్షిణాన్ని చేస్తూ నల్లని వస్త్రాలను ఆయనకి సమర్పిస్తూ ఇనుప వస్తువుల్ని దానం చేస్తూ నువ్వులు నూనెని ఇచ్చి, నువ్వులు నూనె అంటే ఈ కాసేదో గుప్పెడలా పోసేసేది కాదు, ఒక కుటుంబం సుఖంగా హాయిగా ఓ నెల రోజుల పాటు వాడుకోవడానికి ఎంత నూనె పడుతుందో గమనించి ఏదో ఒక కేజీయో మన భాషలో అయితే ఒక లీటరో ఎంతో మామూలుగా ఇచ్చినట్టయితే వారి కుటుంబం వాడుకుంటుంది. కాబట్టి అలా చేసినట్టయితే శని ప్రీతికరుడై నాకు వీడు భయపడ్డాడనేటటువంటి విషయాన్ని గమనించుకుని ప్రసన్నుడవుతాడు, అనుమానం ఏమాత్రమూ లేదు. ఇలా చేయడం మంచిది. మరి ఉత్తరం చూద్దామండి. చెన్నై నుంచి లావణ్య రాస్తున్నారు, శనేశ్వరునికి నువ్వుల నూనె అంటే ఎందుకు ప్రీతిపాత్రం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దైవానికి 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 ఒక్కొక్కటి ఇష్టకరమైన వస్తువులుగా మనం నిర్ణయించాం. లక్ష్మీదేవికి పాయస ప్రియ. పాయస్ అంటే ఆవు, పాయస్సు అంటే ఆవు పాలు, ఆవు పాలతో చేయబడ్డటువంటి పాయసం మాత్రమే ఆవిడకి ఇష్టం తప్ప ఇతరమైనటువంటి ఆ జంతువులు వాటికి సంబంధించిన పాలతో మాత్రం కాదు. అమ్మవారు ఉన్నారనుకోండి, అమ్మవారికి అనేకమైనటువంటి వస్తువుల్ని ప్రీతిపాత్రమైనవిగా తెలియజేస్తారు. పాయసాన్న ప్రియ గుడాన్న ప్రీత మానస హరిద్రాన్నైకరసిక, ఇన్ని విధాలైనటువంటి దాదాపు 8 వస్తువులను చెప్తుంది లలితా సహస్రనామం. దానికి మరో విశేషార్థం కూడా అప్పుడు మనం చెప్పుకున్నాం, మనం భక్తి టీవీ ద్వారా లలితా సహస్రనామాలు చెప్పుకున్నప్పుడు. అన్నీ ఆవిడకి ఇష్టకరమైన వస్తువులుగా, అలా దేవతలకి సంబంధించిన ఇష్ట పదార్థాలని వర్ణించే క్రమంలో ఈయనకి నవధాన్యాల్లో నువ్వులు ఇష్టమని, ద్రవాలలో నువ్వులకి ఇష్టమైనటువంటి నువ్వులతో వచ్చినటువంటి నువ్వుల నూనె మాత్రమే ఇష్టమని నిర్ణయాన్ని చేశారు. లక్ష్మీదేవికి ఎలా అయితే ఆవు నెయ్యి ఇష్టమో, శనైశ్వరుడికి ఈయనకి నువ్వుల నూనె ఇష్టం. ప్రతి దైవానికి ఒక ఘన పదార్థం ఒక ద్రవ పదార్థం ఇలా నిర్ణయించారు. మనకి వినాయక చవితి వచ్చినప్పుడు నీకు పానకాన్ని ఇస్తానయ్యా, వడపప్పుని పెడతామని పాట కూడా మనం ఆ వేళ కీర్తన పడుకుంటాం. ఆయనకి పానకం ఇష్టం, అలాగే ఈయనకి ఇక్కడ నువ్వుల నూనె ఇష్టం. ఆయన పేరిట దీన్ని కానీ ఇచ్చినట్టయితే, దానం చేసినట్టయితే చాలా సంతోషపడి నాకు ఇష్టమైన పదార్థం నా రూపంగా ఎదుటివాడిని భావించి ఇస్తున్నాడు అనే ఊహతో ఆనందపడతాడు. అంచేత నువ్వుల నూనె ఇష్టం ఈ కారణంగా. మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి లక్ష్మీప్రియ రాస్తున్నారు, శని దోషాలు తొలగటానికి పాటించాల్సిన పరిహారాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం నువ్వుల నూనెని నువ్వుల్ని అలా ఇవ్వాలి ఇవన్నీ అని అనుకున్నాం కదా, కానీ ఒక్కటి మాత్రం నిజం నిజం నిజం, శని బాధ పడవలసినటువంటి వాడు పడడమే తప్ప, అనుభవాద్ధి వినశ్యతి, అనుభవించడం వల్ల పోతుంది తప్ప ఏదో ఏదో చేసేస్తే అయిపోతుందని అనుకుంటే సరికాదు. మరి అయితే ఎందుకంటే ఇప్పటివరకు ఈ నువ్వులు ఇవ్వాలి, ఏదో ఇనుప వస్తువు ఇవ్వాలి, నువ్వులు ఇవ్వాలి, నల్ల తుండి ఇవ్వాలి, నల్లటి వస్త్రాలు ఇవ్వాలి, ఏమో పత్తి ఇవ్వాలి, ఎందుకు చెప్పారు అంటే పరిహారం కోసం కాదు, అది ఉపశమనం కోసం. పుట్టుకతోటే ఉపశమనే పేరు కలిగిన ఆయాసపు వ్యాధితో ఎవరైనా పుట్టినట్టయితే అది జీవితాంతం ఉండేటటువంటి వ్యాధి. దానికి ఔషధాన్ని ఎందుకు వేసుకుంటారంటే తగ్గిపోతుందని కాదు, ఉపశమనం, ఇబ్బంది మరింతగా కలగకుండా ఉండడం కోసం. శనైశ్వరుడు మన ఒకసారి పట్టుకుని ఎంతకాలం పాటు తాను పీడించవలసి ఉంటే అంతకాలము పీడిస్తాడు. ఈ చేసే పరిహారాలన్నీ కూడా ఉపశమనం కోసం మాత్రమే. అంచేత శని పట్టేది పట్టేదే, పీడించేది పీడించేదే, చేయవలసిన మంచి కూడా చేసేదే. అన్నిటికంటే గొప్పదైన ముఖ్యమైన మాట ఏమిటంటే శని పట్టుకోవడం చాలా మంచిది. ఇదేమిటి కొత్త మాట చెప్తున్నాడు ఈయన అనుకోవద్దు. ఒక జీవితంలో అమోఘమైన అనుభవాన్ని ఇచ్చేవాడు ఎవరంటే శని పరమాత్మ మాత్రమే. మీరు ఒక్కసారి కర్ణాటక వైపు కానీ ప్రయాణించినట్టయితే శని మహారాజ్ టెంపుల్స్ అని ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. ప్రతివాడు శనికి నమస్కరించి వెళ్తాడు. విష్ణువుకి పార్వతికి అయ్యవారికి నమస్కరించినా నమస్కరించకపోయినా శనిదేవుడికి మాత్రం ఖచ్చితంగా నమస్కరించి వెళ్తాడు. జీవితంలో ఒక అద్భుతమైన అనుభవాన్ని నేర్పుతాడు. ఇంటిలపాది చెప్తారు, రే వాడిని నమ్మకరోజు చాలా ప్రమాదం అని. ఖచ్చితంగా వాడినే నమ్మి నష్టపోతామే, అది ఖచ్చితంగా శని చేసినటువంటి తప్పు మరొకటి కాదు. మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం, వీడెంత దుర్మార్గుడురా, ఇంత మంచిగా ఉన్నాడు అని అనుకున్నాం, ఇదిగో ఇలా మునిగిపోయామని. ధర్మరాజు అంతటి వాడు కోట్ల మంది ప్రజానీకాన్ని క్షత్రియుడై రక్షించవలసినటువంటి శక్తివంతుడైన వాడు క్షత్రియ వేషాన్ని మార్చుకొని బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని ఇలా భస్మ త్రిపుండ్రాలను అడ్డంగా పెట్టుకుని జోలె పట్టుకుని భిక్షాటనాన్ని చేశాడు అంటే అంతకంటే ఇంకేమైనా కావాలా ఉదాహరణ? నలమహారాజు అంతటి వాడు శనిదోషం కలిగినటువంటి సందర్భంలో భార్య ఎక్కడికో వెళ్ళిపోతే, సరైన వస్త్రాలు లేకపోతే, పొట్టి రూపాన్ని ధరించి మంచి అందగాడైనటువంటి వాడు ఏమీ తోచనటువంటి స్థితిలో ఓ రాజు దగ్గర గుర్రాలశాలలో గుర్రాలని నడిపేవాడిగా ఉన్నాడంటే అంతకంటే ఉదాహరణ కావాలా మనకి? కాబట్టి అమోఘమైన పరిహారాలు మనకి తెలిసిన అనుభవం వల్లే పోతాయి తప్ప ఆ పరిహారాలను చేసే శరీరాన్ని బాధించడు అని అనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకటి లేదు. అనుభవించి తీరాల్సిందే. ఇవన్నీ కేవలం ఉపశమనం కోసం మాత్రమే. మరి ఉత్తరం చూద్దామండి. పాలమూరు నుంచి ప్రసాద్ రాస్తున్నారు. శనేశ్వరుడు పీడిస్తాడని కొందరు, శుభాలు కలిగిస్తారని కొందరు, ఏది నిజం తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ముందు పీడిస్తాడు, తర్వాత శుభాన్ని కలగజేస్తాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఓసారి వేద వెంకటాశాస్త్రి గారు మంచి మాట చెప్పారు. శ్రీకృష్ణుడికి మీసాలు ఉన్నాయని కొంతమంది పండితులు వాదిస్తే, మీసాలు లేవని కొంతమంది పండితులు వాదిస్తే అదో పెద్ద చర్చ అయిపోయింది. అప్పుడు వేద వెంకటాశాస్త్రి గారి దగ్గరికి పరిష్కారానికి వచ్చారయ్యా, ఇది తేల్చండి అది తేల్చండి, మీకంటే గొప్పవారు లేరంటే కొన్నాళ్ళు ఉంచి తర్వాత తీసివేసాను అని చెప్పారు. ఆయన ఇద్దరికీ సరిపోయేలా. అంచేత శని పీడిస్తాడా ఉపకారాన్ని చేస్తాడా అంటే పీడిస్తాడు ఉపకారాన్ని చేస్తాడు. శని ఎప్పుడు అపకారాన్ని చేయడు, పీడించి తర్వాత ఉపకారాన్ని చేస్తాడు. అంచేతనే శని ఉత్తముడుగానే లెక్కింపబడతాడు. శని ప్రత్యేకంగా ఒక గ్రహాల్లో అధిష్టాతగా లెక్కింపబడతాడు. చాలా ఆనందకరంగా ఉంటాడు. సూర్యపుత్రుడై బుద్ధిని కలుగజేస్తాడు. విశేషం అది. నిశ్చయంగా బుద్ధిని కలుగజేస్తాడు. శనిగ్రహం చేత పీడింపబడ్డ తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తనలో నిదానమైన తనం వస్తుంది. మనం జాగ్రత్తగా ఇలా వ్యవహరించాలనే ఊహ వస్తుంది. ఉపాయాల్ని అన్వేషించుకోగలిగిన తనం వస్తుంది. మొత్తం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. మనకి ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది ఉద్యోగంలో. అలా స్థిరీకరణ అయిన తర్వాత ఎలా మనం జాగ్రత్తగా చేస్తామో ఆ స్థితిని కలగజేసేటటువంటి మహానుభావుడు ఎవరంటే శని పరమాత్మ. మరి ఉత్తరం చూద్దామండి. సతీష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శనేశ్వరుడు అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శనై అంటే నిదానంగా నిదానంగా అడుగులు వేసుకుంటూ చరహ నడిచేవాడు అని అర్థం. మనం శని బాధలో పడిపోయి పూర్తిగా ములిగాక కానీ ఆయన మనని ముంచాడరా అని తెలియదు. అర్థమైందా? శనైశ్వరుడు అంటే అది అర్థం. ఇదేమిటి ఇంత పేర్పాటు చేసేసాం అనుకోకుండాను అని అనుకున్న రోజున శనైశ్వరుడు మనలోకి చేరినట్టు. శని ఎంత గొప్పవాడు అంటే తాను ప్రవేశిస్తున్నట్టుగా చెప్పకుండా ప్రవేశించి నిన్ను ముంచాను రా జాగ్రత్త, ఇక్కడి నుంచి పూజించుకో అని తెలియజేస్తాడు. శనై చరహ అంటే నిదానంగా అడుగులు వేసేవాడని. తెలుగులో సామెత ఉంది, వాడు ఒట్టి నూనె కాళ్ళవాడు రాని. నూనె కాళ్ళవాడు అంటే నూనె ప్రీతిపాత్రమైన పాదాలు కలిగినటువంటి వాడు శని కాక మరెవరు. నూనె కాళ్ళవాడు అంటే శనిదేవుడు అని అర్థం. అది తిట్టుగా వాడతారు కానీ తిట్టు కాదు అది. అది ప్రశంసాపూర్వకంగానే చెప్పాలి, దైవపరంగా చెప్పుకోవాలి. కాబట్టి శనైశ్వరుడు అంటే నిదానంగా జీవితంలోనికి ప్రవేశించి అనుభవాన్ని నేర్పేవాడు అని అర్థం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఇమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు, మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.